నమస్కారం అమ్మా. నా పేరు అరవింద్ ఘోష్. మా తమ్ముడండి. నమస్తే. నమస్తే అండి. పండిట్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. పెళ్లి కొడుకు పేరేంటమ్మా? సత్య. పెళ్లి కూతురు నామధ్యేయమ్మా? జ్యోతిలక్ష్మి. నేను కరెక్ట్ గానే విన్నానమ్మా? మీరు కరెక్ట్ గానే విన్నారండి. ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతిలక్ష్మి. ఓ జ్యోతిలక్ష్మి గారా, నమస్కారం అమ్మా. మీ నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రాలు అవి నాకు తెలీదు. పోనీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 16th. మీరన్నది 16 కదమ్మా? ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈ రోజు. పండిట్జీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. టీవీ లైవ్ లో చూసుంటారమ్మా. ఆ లైవ్ లో కాదు, వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది. పంచముఖ ఆంజనేయ సంగుళ్ళో చూసుంటారమ్మా. మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా? ఏ కంపెనీ? గంగాబాయ్ కంపెనీ. రామ రామ, నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి? ఎవరండి ఈవిడ? గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా? తెలీదు. తెలీదు, కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని. అయ్యో, నేనెందుకు వెళ్తానండి అక్కడికి? సరోజా. సత్య, నీకు తెలీదు సారు, సరోజాకి వీర ఫ్యాను. అమ్మా, నన్ను వదిలేయండి. 18వ తారీఖున పగలు 12 గంటలకు మంచి ముహూర్తం ఉంది. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి. పండిట్జీ, పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. సరోజ ఎక్కడ వస్తుంది? రేపే. అదేదో మాయ చేసింటుంది, మందు పెట్టేసింటుంది. వాళ్ళ అక్క లోపుకుంది అయినా నువ్వు చెప్పు, అది బాగుంటుంది. నించొక్కర్లేదండి, కూర్చున్నా బాగుంటారు. మీరు కూర్చోండి, పైగా మీకు సొంతలు కూడా ఉంది. ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని? వినడే? ఎందుకు వింటాడు, దాని మొత్తంలో ఉన్నాడు. అయినా ఓనర్స్ టెన్నిస్ గురించి ఆడాడు ఏంటండి? ఊరుకోండి, రండి, నా షోల్డర్ తీసుకోండి. నెక్స్ట్ షోల్డర్ వద్దు. ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు. కరెక్ట్ అండి. ఏయ్, అందరూ వినండి, రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్ళంట. అవునా? ఎవరు చెప్పారు? ఇంకెవరు, పండిట్జీ ఫోన్ చేసి చెప్పారు. రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట, నన్ను కూడా రమ్మన్నారు. ఎక్కడ చెప్పు, ఎక్కడ? దిగొద్దు సత్య, దిగొద్దు. లేకే ఉస్కో. అన్నా, ఈ ఫైటింగ్ ఏంటన్నా? పెళ్లికి వెళ్దాం, రండి. क्या है हाथ में? चाकू है सब. अच्छा, दो साइड ओपन होता है क्या? हाँ सब, दोनों साइड ओपन होता है. आदि मड़ची लोपल पेटक पोते नीको रेंडु साइड लोपे ना उद्दी. आदि कात सर, वो हमारे लड़की को उठा के ले गया, क्या करेगा अभी? ए, नु
వాళ్ళకి చెప్పా? లేదమ్మా, మీరు ఆల్రెడీ సరోజాకి చెప్పుంటారని నేను పెళ్లికి ఇన్వైట్ చేశా. నాకేం తెలుసు ఎంత పెంట అవుతుందని. అయితే ఇప్పుడు ఏమంటావు? లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్. ఇలా ఎవడు పడితే వాడు పెళ్లి చేసుకుంటూ పోతే మేమేమైపోతాం సార్? అసలు విషయం చెప్తాను, జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు. తెలిస్తే నరికేస్తాను మమ్మల్ని. ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి. అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను, సైలెంట్ అయిపోండి. ఎన్నాళ్ళు దాస్తాం సార్? ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా. అరే ఆ రోజు వస్తే నేను చూసుకుంటా కదా. పద అక్షంత లేదు. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే నా మాటను ఒప్పుకో. కుమ్మేస్తారు. అనవసరంగా ఎందుకు కాల్ చేస్తాను? లోపలికి రా ప్లీజ్. నా మాట లక్ష్మి అవసరం ఇప్పుడు. సత్య ఏమైంది? ఏం లేదక్క, నువ్వు వెళ్ళి పడుకో. ఏమైంది లక్ష్మి అంటే? వాడంట. ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలా? ఆడలు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొత్తుకుంటుంటే? వాడు నీ భర్తమ్మా. రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి? లక్ష్మి నేను లవ్ చేసి పెంచేసుకున్నా. హాని నేను చేయలేదు. మరి నాతో ఎందుకు వచ్చావు? మరి నాతో ఎందుకు వచ్చావు? ఆ ఊపులో వచ్చేసా. నీలాగా నా వెంట ఎవరు పడలా. ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగలా. నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను. పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది. వచ్చేసా. నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు. ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు? లక్ష్మి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అయితే వెళ్ళి ప్యాకెట్ పట్టురా. లక్ష్మి నేను ముగ్గురిని నీ మెళ్ళ తాళి కట్టాను. మనకు దాంతో అవసరం లేదు. తాళికి కాంపిటీషన్ పెట్టొద్దు. ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ. అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ. బికాజ్ ఐఎమ్ ఎ బ్యాడ్ గర్ల్. ఏంటి నేను విన్నది నిజమేనా? ఏమన్నా తాళి తెంపేసిందా? అవును. తెంపేయడం ఏంటి? దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎంత ప్రేమించావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు. నీ వాల్యూ తెలుసా దానికి? అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు. పోని సత్య, దాన్ని పోని. దరిద్రం వదిలిపోయింది, ఒళ్ళు కొవ్వు పట్టింది దానికి. నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా? ఆగలేకపోతున్నావా? సుత్తి గుర్తొచ్చేస్తున్నాడా? దా ముగ్గురం కలిసి కాపురం చేద్దాం. దా దా. ఏదో రాత్రి మందులు తెంపేసుకున్నావు, తర్వాత కట్టేసుకుంటాం. మొగుడు పెళ్ళాలన్నాక 100 జరుగుతాయి. అసలే వయసులో ఉన్నావు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో. అండి లైఫ్ లో ఉంది అనుకుంటా అండి, అన్ని జరుగుతాయా? మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు, దొరకలేదు. అండ్ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి. వీ హావ్ టు మూవ్ ఆన్ అండి, మూవ్ ఆన్. ఏమో
సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ లవ్ చేస్తున్నాడేమో. మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా అప్పుడప్పుడు పీకేని కూడా చూడాలి కదా. ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివ్వండి. ఇప్పుడు వెళ్దామంటే తోడు కూడా ఎవరు లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. Excuse me. Yes. Two tickets. ये वत्रा दे. अंत बहुत दे. हाँ दा. नी चप्पन का दर ज्योतिलक्ष्मी ने. अधे. ना कदी कावल रा. अह. आड़ वड़ा बुक्चेस कुने टुना रा. वधले. ये वंद्रा. प्रिंट आउट देखना डे. नू वेंचेस तो वो नाक तेली दो. ये वाला तो ना कु कावले. ये रोज कार बुक्चेस कुने टुना रा. वधले. नू वे महीना चिप्पू. అస్సలు వదల బుద్ధి కావటం లేదు. చూడు, దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలియదు. ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా, దాన్ని నాకు ఇచ్చి. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. షీఈస్ మై వైఫ్. వైఫా? అది ఎవరి వైఫ్ కాదన్నా. అందరికి 5000 ఎక్స్ట్రా ఇస్తా, దాన్ని వదిలే. ఏమ్రో, పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే. ఏంటి, నీకు పెళ్ళైందా? ఏది తలుపుడు చూపించు, చూపించువే చూపించు. చల్ దిగువే దిగు. డోంట్ టచ్ మై వైఫ్. వీళ్ళ సత్యం ముందు వారి సంగతి చూడు. ఈ దొంగ నాయాలని మా ఎస్ఐ గారి గుర్తుపట్టలేకపోయారు. మీరు బలి పెట్టేశారండి. తీసుకోండి మేడం. నో థాంక్స్. ఒకసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్ కు వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు. పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా? ఇస్తారు, కానీ నీకేది అర్థం కావట్లేదు. తాళి తెంచి పడేసావు. నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి. నీతోనే ఉంటా, నీతోనే చేస్తా, నువ్వు నాతోనే చేస్తావు. అయితే కట్టే.